నా పేరు హర్షిత సాగర్. నా జీవితం మొదలైంది హైదరాబాద్లో. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, మాదొక అందమైన కుటుంబం. నాకు 22 ఏళ్ల వయసు అప్పుడు పెళ్ళైంది. అందమైన, తెలివైన భర్త. అంటే ఆయన కూడా నన్ను అందంగానే ఉన్నామంటారు. మా ప్రేమకు ప్రతిరూపంగా మాకిద్దరు పిల్లలు. వీలే నా ప్రాణం. ఇప్పుడు మేముండేది పూణేలో, ఎందుకంటే మా ఆయనకు ఉద్యోగం ఇక్కడే వచ్చింది. అమ్మా నాన్నలకు దూరంగా ప్రాణమిచ్చే తమ్ముడున్న ఉద్యోగం కోసం దూరం ఉండాల్సి వస్తుంది. ఇది తప్ప నా లైఫ్ అంతా పర్ఫెక్ట్. ఇక్కడే మేముండేది. ఏంటి హర్షిత, ఇంత లేట్ అయింది? ఏం లేదండి, అమ్మా నాన్న గుర్తొచ్చారు. చిన్నమ్మా, రెడీ అయిందా? బాక్స్ రెడీ అయిందా? అయిందండి. ఉండమ్మా. లక్కమ్మా బాయ్. బాయ్ బాయ్ చిన్నమ్మా. బాయ్ నానా. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఏంటో ఈ జాబ్లు, వేరే సిటీకొచ్చి అక్కడ అవుట్స్కట్స్లో ఇల్లు తీసుకొని అక్కడి నుండి 5-10 కిలోమీటర్ దూరంలో ఆఫీస్ పెట్టుకొని నైట్ అంతా పెళ్ళాం పిల్లల్ని వదిలేసి జాబులు చేస్తారు. మా పిల్లలకు భయం వేయదా? కానీ డబ్బు కావాలంటే జాబ్ చేయాలి కదా మరి. ఏంటో. ఎవరు? పిల్లయ్యంటుందిలే. ఎవరు? ఎవరు? Thank you.
మమ్మీ సుసో. సాగర్. ఏంటి? ఏం లేదు. గుడ్ మార్నింగ్. చిన్నమ్మా నా వైపు చూడన్నా. హర్షిత, కాఫీ రెడీ. హర్షిత, టైం అవుతుంది. రెడీ అండి. హర్షిత, వస్తున్నా అండి. షూస్ తీసుకుని జల్దీరా.
ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయమేస్తుందండి. ఇదేంటి కొత్తగా? కొత్తగా కాదండి, మీరెప్పుడు నైట్ బయటికి వెళ్ళినా అప్పుడు నాకు చాలా భయమేస్తుంది. నాకే కాదు, ప్రతి ఒక్క భార్యకి తన భర్త నైట్ పక్కన లేకపోతే భయం వేస్తుంది. కానీ మీరు నైట్ అంతా కష్టపడి జాబ్ చేసేది మాకోసమే కదండి. అందుకే ఏ భార్య లోపల ఎంత భయం ఉన్నా చెప్పదు. బాయ్. ఎవరు? ఎవరు? హర్షిత, సాగర్, 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 సాగర్. హర్షిత, ఏమైంది? ఏమైంది? సరే కూర్చో, టెన్షన్ పడుకో. చెప్పురా ఏమైంది? ఏమైంది? అక్కడ అక్కడ దయ్యాన్ని చూసాను సాగర్. సరే సరే టెన్షన్ పడుకో, ఇంకెక్కడ మనం వెళ్ళిపోదాం. ఈ అపార్ట్మెంట్స్ సిటీకి దూరంగా శ్మశానాల మీద కడతారు, కంగారు పడుకు. ఏం కాదు, ఈ ఇల్లంతా క్లీన్ చేసి దీపం పెట్టు. ఏం కావాలో నేను అన్ని చూస్తాను. నేను కూడా ఎక్కువసేపు పడుకోను, నువ్వు పూజ చేసినప్పుడు నన్ను కూడా లేవు. ఏం కంగారు లేదు, సరేనా? ఏడోకు. పిల్లలు ఎక్కడ ఉన్నారు? హర్షిత, టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. ఏ
ఏంటి? నాకు చాలా భయంగా ఉంది కదండి, ఉండొచ్చు కదా. తెలుసు కదా హర్షిత, కంపెనీలో అప్పటికప్పుడు లీవ్ కావాలంటే ఇవ్వరని. ఏం జాబ్లండి ఇవి? భార్యకేమైనా పిల్లలకేమైనా అత్యవసర పరిస్థితుల్లో భర్త తోడు కావాలంటే మేనేజర్స్ పర్మిషన్స్ తీసుకోవాలి. సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్లే ముందు మీకు కానీ పిల్లలకి కానీ నాకు కానీ ఏమన్నా అయితే తప్పక ఉండాల్సి వస్తే అబద్ధం చెప్తున్నారని మిమ్మల్ని తిట్టి శాలరీ కట్ చేయడమో ఉద్యోగం నుంచి తీసేయడమో చేస్తారు. ఇదెక్కడ జాబ్లండి? డబ్బు 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 అంటూ అయిన వాళ్ళందరికీ దూరమయ్యాము. సర్లే అనుకుంటే భర్తకి భార్య, భార్యకి భర్త దూరం అవుతున్నాము. కానీ మీరు చదివిన చదువుకి ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తేనే మనకి సరిపడా సంపాదన, మీకు సమాజంలో గౌరవం. థ్యాంక్స్ హర్షిత, నన్ను అర్థం చేసుకున్నందుకు. బాయ్. ఎవ్వరు నువ్వు? ఎందుకు నా పిల్లల్ని పిలుస్తున్నావు? నీ పిల్లలు కాదు, నా పిల్లలు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా పిల్లల్ని పిలుస్తున్నావు? నా పిల్లలు కాదు, నేను వస్తున్నా. Whee!
లోపల ఉన్నారు, దెయ్యం లోపలే ఉంది, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? హర్షిత, 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 లే సాగర్. హర్షిత, ఏమైంది? ఏమైంది సాగర్? దెయ్యం సాగర్. ఏమైంది? హర్షిత, ఏ హర్షిత, హర్షిత, ఏమైంది హర్షిత, ఏమైంది? దెయ్యాన్ని చూశాను, నేను దెయ్యాన్ని చూశాను, నేను ఉండను ఇక్కడ, నేను ఉండను. సరే సరే, ఏం కాదు, కూల్ కూల్ కూల్, నేను ఉండను. సరే సరే, నువ్వు రెడీగా పిల్లల్ని రెడీ చేయి, మనం బయటికి పోదాం. ఓకే. మన లైఫ్ ఎంత బాగుంది కదండి. ఇంట్లో సమస్యే నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు టెన్షన్ పడకు, నా ఫ్రెండ్కి మొత్తం విషయం చెప్పాను. వాడు ఒక గుడి గురించి చెప్పాడు, అక్కడ పూజ చేసిన నిమ్మకాయ ఇస్తారంట, అది తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇంట్లో ఏ సమస్య రాదని చెప్పాడు. నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఈరోజంతా నీతోనే ఉంటాను.
నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి నన్ను నా పిల్లల్ని చల్ల కాపాడు. స్వామి ఓం నమ శివాయ. స్వామి నా ఇంట్లో దుష్టశక్తుల బారి నుండి నువ్వే కాపాడాలి. నా పిల్లల్ని నన్ను నువ్వే చూడాలి స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సాగర్, సాగర్, ఇదేంటి పిలిచింది కదా, పడుకుందేంటి? హర్షిత, 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 సర్లే పడుకొని. హర్షిత, 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 ఏంటి సాగ్? ఏడి ఏంటి సాగ్? ఏంటి సాగ్? సాగర్ లే, సాగర్, 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 సాగర్ లే, సాగర్ లే, సాగర్ ప్లీజ్, సాగర్ ప్లీజ్, సాగర్ లే, సాగర్, సాగర్, సాగర్. Oh, my God.
ఏమైంది హర్షిత? హర్షిత ఏమైంది? హర్షిత తలుపుతి, హర్షిత, హర్షిత తలుపుతి, హర్షిత తలుపుతి, హర్షిత ఏమైంది? హర్షిత, హర్షిత తలుపుతి, ఏమైంది? వస్తున్నా సాగర్. అబ్బబ్బబ్బా, ఎందుకు అరుస్తున్నావు? వస్తున్నాను కదా. ఎంతసేపు డోర్ తీయడానికి? బట్టలు తీస్తున్నాను బయట, ఆగవా. సర్ప్రైజ్ గా పూణే వచ్చానక్క, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? ఇక్కడ దయ్యాలు ఉన్నాయిరా, నన్ను నా పిల్లలు చంపేస్తున్నాయి. ఇప్పటిదాకా బావే దయ్యం అనుకుంటే నేను కూడా దయ్యం లాగా కనిపిస్తున్నాను. తొందరగా వచ్చామని కాపాడరా. వస్తున్నాను వస్తున్నాను, నేను వస్తున్నాను. వస్తున్నా. అక్కది బాబా, లోపలే ఉంది పవన్. అక్క, అక్క తలుపుది, అక్క ఏమైంది? అసలు ఏమైంది అక్క? వెళ్ళిపోదాంరా.
అసలు ఏం జరిగింది బావా? ఏం జరిగింది బావా? నీ దగ్గర దాచిపెట్టేది ఏముంది పవన్, అక్కడ దేయమంటుంది ఇక్కడ దేయమంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు, చెప్పురా. ఇంకేంట్రా మాటలు, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, పద వెళ్దాం. సరే సరే సరే, కూర్చు. దయ్యాన్ని ఎక్కడ చూసావాక? ఇక్కడ నేను చూశాను రా, ఇక్కడ నేను చూశాను. అప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? ఇక్కడ కటన్ పట్టుకొని ఇలా తిరిగి చూస్తే అక్కడ శంఖ దగ్గర ఉంది. భయపడి నేను ఇలా వెనక్కి అడుగు వేశాను. అడుగు చప్పటికి అది తిరుగుతుందని మెల్లగా రాసుకుంటూ హమూలు కూర్చొని రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను రా. సరే సరే, ఇక్కడ ఇక్కడే కదా, ఇక్కడ నుంచి చూసావు. ఈ కటన్ ఇలా ఉందా, కటన్ ఇలా ఉందా? ఇక్కడ నుంచి అక్కడి నుంచి కనపడింది. సరే ఇప్పుడు నేను అక్కడ నుంచి ఉంటాను, నువ్వు ఇక్కడ నుంచి అలానే చూడు, ఆరో చూసినట్టే చూడు. ఓకే, ధైర్యంగా చూడు. ఓకే, ఇక్కడి నుంచాక ఇలానైనా చూడు, ధైర్యంగా చూడు. హర్షిత, ఏం కాదు, చూడు చూడు, అక్కడ చూడు చూడక్క, నేనున్నాను, ధైర్యంగా చూడు, చూడు చూడు. ఏంటమ్మా ఇవన్నీ, అబ్బా ఎప్పుడు ఇల్లంతా గందరగోళం, తిరుగుతూనే ఉండాలి. అవునరా, నేను ఇదేం అనుకుంటా, నాకు నువ్వు కనిపించట్లేదు, నాకు నేనే కనిపిస్తున్నా, ఆ నల్లాకారమే కనిపిస్తుంది. చూసావాక్క, నేను చెప్పినట్టు దెయ్యం ఎవరో కాదు, నువ్వే. ఇల్లంతా నువ్వే కదక్క, బాల్కనీలు నువ్వే, బెడ్రూమ్లో నువ్వే, కిచెన్లో నువ్వే, ఎక్కడ చూసినా నువ్వే కదక్క, పిల్లల్ని పిలుస్తూ ఎక్కడ చూసినా నువ్వే. నువ్వెత్తుకొని తిరగడము, నువ్వు నెగిటివ్గా ఆలోచించే ఆలోచన, నీకు కనిపించే ఆకారం, ఆకారం అదే. నాకు నెగిటివ్ ఆలోచన అలా ఏం లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బావా పిల్లలతో అంత పాజిటివే. నువ్వు 100% పాజిటివ్ ఆలోచిస్తే 1000% నెగిటివ్ ఆలోచిస్తున్నా అక్క. అయినా నీ తప్పు కాదులే, ఈ జనరేషన్ అమ్మా నాన్నలు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఏ అమెరికా సంబంధమో, ఏ బెంగళూరు సంబంధమో, నీలా పూణే సంబంధమో చూసి పెళ్లి చేస్తారు. కానీ అప్పటిదాకా నీలా పెద్ద కుటుంబంలో పెరిగి చుట్టూ సందడి సందడిగా ఉండి పెళ్లి చేసుకొని భర్తతో ఇలా దూరంగా వచ్చేసి పిల్లలు పుట్టేంత వరకు భర్త నీ చుట్టూనే తిరుగుతూ పిల్లలు పుట్టిన తర్వాత భర్త సంపాదనలో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తల్లైన అమ్మాయి ఎలా అనుకుంటుందో తెలుసా? మంచి భర్త, బంగారు లాంటి పిల్లలు, ఒంటి నిండా నగలు, ఇంకా నా అదేముందిలే. జ
జీవితం మొత్తం ఇక నాదే ముందులే అంటారు. అయినా ఈ కాలంలో నీ పొజిషన్లో ఉన్న అమ్మలు చిన్నప్పుడు నేను గొప్ప డాన్సర్ అవుదామని సింగర్ అవుదామని కలలు కానీ ఇప్పుడు ఏముందిలే పెళ్ళైపోయింది పిల్లలు కూడా పుట్టేశారు అని 100% పాజిటివ్గా 1000% నెగిటివ్గా అనుకుంటున్నారు. పూర్వంలో ఆడవాళ్ళు పొలం పనులు భర్త పనులు పిల్లల పనులు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. గుండె నిబ్రంతో మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు నీకు పిల్లలు పుట్టారు, పెళ్ళైపోయింది, ఇంకా అంతా అయిపోయింది, ఇంతే మా జీవితం అని అనుకుంటారు. ఇలా కాకుండా ఏ గోల్స్ అయితే అనుకుంటారో ఆ గోల్స్ని పిల్లలతో ఇంటిని ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళలా మీరుంటే గనక ఇలాంటి సమస్యలే రావు. సో మీ గోల్స్ని మీ మనసులోనే సమాధి చేయకుండా నెగిటివ్ తీసేసి పాజిటివ్గా ఉండండి. అవును, నేను ఇప్పటి నుంచి నెగిటివ్ తీసేసి పాజిటివ్గా ఆలోచిస్తాను. అప్పుడు నాకు ఇలాంటి ఏమీ కనపడవు. తెలుసానే, హర్షిత వాళ్ళ ఇంట్లో పెద్ద దయం వచ్చిందట. దానికి గట్లనే కావాలి. అవునే. ఇంకో విషయమే, ఫుల్ సతాయించి చుక్కలు చూపించి పిల్లల్ని తీసుకుపోతా తీసుకుపోతా అని మస్తు గోల చేసిందంట. అమ్మయ్య, నాకు పిల్లలున్నారే, నాకిట్లాంటి పరేషాన్ ఏం లేదు. ఒక్కోవే అది కానీ మీ ఇంట్లోకి వస్తే నీకు మస్తు వస్తుంది చూడు. హలో హర్షిత, హర్షిత, మా ఇంట్లో దయ్యం వచ్చింది, ఇంకెప్పుడు ఏం చేయాలి?